ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఒక అమరీష్ పూరి శ్రీదేవి ఉంటేనే జగతిక వీరుడు అతిలోక సుందరి అంత పెద్ద హిట్ అయింది. మరి ఇద్దరు అమరీష్ పూరీలు, ముగ్గురు శ్రీదేవిలు ఉంటే ఈ స్కిట్ ఇంకెంత పెద్ద హిట్ అవుతుందో చూసేద్దామా. లెట్స్ వెల్కమ్ కేవ్ కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. కష్మోరా కౌగిలిస్తే ఏం చేస్తావు? రూమ్ లోకి తీసుకెళ్లి లాక్ చేస్తాను. మహాద్రాక్ష, నేను మామూలు ద్రాక్ష. నేను ఈ ప్రపంచంలోనే చాలా పెద్ద మాంత్రికుణ్ణి, పానీపూరిని. ఈయనని నేను శిష్యుణ్ణి, భోజ్పూరిని. అవహజామి, దేవుడి దయా పుసుకున్న గయా. షాకిని డాకిని మీకు దొరికిస్తే ఏపిస్తా బికిని. బికిని ఇప్పుడు మనం కాలేజీలో ఉన్నాం అనుకో, అమ్మాయిలు వెనుకబడతాం. మన మంత్రకాలం కాబట్టి దయ్యాలు వెనుకబడాలి. ఈ మాత్రం ఆఫర్ ఏంది, ఏది రాదు గురువు గారు. కాదు, నువ్వు మంత్రికుడు ఎందుకు అయ్యావు? ఇప్పుడు కొంతమంది అమ్మాయిల కోరికలు చనిపోయి దయ్యాలు అవుతారు. అవును, ఇప్పుడు నేను ఈ మంత్రికుడిని అయినా అనుకో, వాళ్ళని నేను వశపరచుకోవచ్చు కదా, అందుకనే అయినా. ఏంట్రా ఇది గురువు గారు? ఇప్పుడు మనం మంత్రకాలం కాబట్టి మంత్రాలు వేస్తాం. దేవుళ్ళకు కూడా మంత్రాలు వస్తాయంటారా? వస్తాయిరా. దేవుళ్ళు మంత్రం వేస్తే నాకు ఇంద్రజ్ గారు, ఆవిడ అందంతో ఇంకా అందరికి మంత్రముగ్ధులు చేస్తుంది. దేవుడి దయ్యా పుసుకున గయ్యా. గురువు గారు, మనం స్కిట్ కొట్టాలంటే ఏం చేయాలి? ముందు కామెడీతో కృష్ణ భగవాన్ గారిని పడగొట్టాలి. అవన్నీ అవసరం లేదు గురువు గారు, నేను ఒక చిన్న మంత్రం వేస్తా. ఓం భీం క్లీం. హలో, దేవుడి మీద మంత్రాలు పనిచేస్తాయా? ఆయన దేవుడు కాదు. ఆయన పేరేంటి? కృష్ణ భగవాన్. దాంట్లో ఏముంది? భగవాన్ అంతే కదా. ఈ పౌర్ణమికి దేవకన్యను బలి చేయడానికి వచ్చాం, అందుకే హిమాలయ పర్వతాలు తీసుకొచ్చా. మీరిద్దరు కాస్త పక్కకు తప్పుకొని ఆ ముగ్గురు అమ్మాయిలు రప్పించరా ప్లీజ్. చూసేద్దామని చెప్పేసి వచ్చేసానండి. వీళ్ళిద్దరు మా సిట్టర్లు, నా ఎంత అందంగా లేకపోయినా వీళ్ళు కూడా దేవకన్యలేనండి. చెప్పేలప్పా, చెప్పేలప్పా. బా దేవకన్య భాష. మేము ఇంద్రుని కుమార్తెలము. నా పేరు జల్లజ. నా పేరు వనజ. నా పేరు ఇంద్రజ. ఇంద్రజ అక్క, మనం రాగానే హిమాలయాల్లో మంచి అంటే ఇలా కరిగిపోతుంది. నేను కోతంత హాట్ కదే. అవునే అక్క, పొద్దున ట్రైన్ ఆగిపోయిందంట ఎందుకు? అదే చెప్పమంటారులే, నా పేదాలు చూసి ఎర్ర జెండా అనుకుని ట్రైన్ ఆపేశారే. సర్లేండి, మనము అందాలని చూడడానికి వచ్చాము, పదండి వెళ్దాం. అందాలన్నీ చూద్దాము. అదిగో చూడండి, దుర్గం చెరువు. అదిగో అదిగో ఐనాక్స్, ఐనాక్స్. గురుగారు రండి. అవ్వా, ఎవరి వాళ్ళు రండి. నువ్వు దేవగాంజలు అన్నావు, ఈ కావని భూతాలు దయ్యాలు వచ్చినాయి నుంచి. ఏం మాట్లాడుతున్నా, అర్థమవుతుందా? దేవకన్యలు కావాలంటే నా చేతులకి అంగుడు ముడుకు కూడా ఉంది. ఎక్కడ అంగుడు ముడుకు? అమ్మా, మీరు ఏ పాటతోటి వచ్చిళ్ళు? మరి అలానే ఉంది కదా దయ్యం, మరి అలానే ఉంది కదా దయ్యం. ఇక్కడ ఉంది పానీపూరి. పానీపూరి భయ్యా, తోడ ప్యాస్ డాలోనా? ప్యాస్ డాలో ఏంటమ్మా? గురువు గారు, అసలు మన గుండు మీద బొచ్చెందుకు లేదు గురువు గారు? అంటే మనల్ని ఎవడు ఏం పీకలేడని గుండు పెట్టుకున్నాం. మరి వెనకుంది కదా. దీంట్లో ఎవరు దేవకన్య అని తెలిసి వాళ్ళని బలిచ్చాం అనుకో, మనకు శక్తులు వస్తాయి. నేను కనిపెడతా, ఆగండి. ఈమె దేవకన్య, చాలా అందంగా దీర్ఘాయుష్మాన్ బావ, చల్లగా ఉంది. నాకు తెలిసి ఈమె దేవకన్య, చాలా అందంగా ఉన్నది. చెప్పు తెగుద్ది. దీర్ఘాయుష్మాన్ బావ, ఇక్కడ ఇక్కడ చెప్పు తెగుద్ది. ఒక పని చేద్దాం, ఫస్ట్ వీళ్ళని ఆవాహన చేసుకుందాం, వశపరచుకుందాం. గురువు గారు ఎందుకంత చేస్తుంది? అవునే, యాక్టింగ్ చేస్తే 500 ఇస్తా అన్నారా? మీకు ఇచ్చేది 500, మళ్ళీ ఆమెకేమి ఇస్తారు మీరు? ఫస్ట్ నేను ఇప్పుడు ఒక మంత్రం వేస్తా.
మహాద్రాక్ష. మామూలు ద్రాక్ష. కేజీ ఎంత దాచుకోలు మీ ఊర్లోని? మా ఊర్లో రేట్ ఎక్కువ ఉన్నాయి బాబా, దాచుకోలు. ద్రాక్ష పళ్ళ రేట్ అంటే మరణం అమ్ముకునేటోని అనుకుంటాంది. ఈ మంత్రించిన నిమ్మకాయని కోసి వాళ్ళ మీద చల్లం అనుకో, వాళ్ళు మన వర్షం అయిపోతారు. అవునా, చల్లండి మరి. అయ్యో గలసలు పోయమ్మ, రాత్రి అంతా బొస్ ఎక్కాను కదా, కొడుకులో తిప్పేస్తుంది నిమ్మకాయ రసం తాగాను అనుకో, తేడ తగ్గుద్దని. ఒక పని చేద్దాం, వీళ్ళని వీళ్ళు ఆవాహన చేద్దాం, వాళ్ళ చేతులలో వాళ్ళే చచ్చిపోయేలా చేస్తా చూడు. చేయండి. ఏంటి వసాలో గీసాలు అంటున్నావు ఏంటి? నాకు అర్థమైపోయింది, రాత్రి వర్షం పండుతుంది అన్నప్పుడు కూడా బస్ టికెట్ బుక్ చేసాడు నేను రానన్నా కూడా. ఇప్పుడేమో వసం గీసమంటున్నావు ఏంటి? నేను వసాలు కట్టావునమ్మా. గురువు గారు మళ్ళీ ఇంకో గుండోని ప్లాన్ చేస్తారేంది మీరు పుచ్చుకున్నా? సరే ఫస్ట్ మంత్రం చేస్తా, అర్థమైందా? ఓం భీం క్రీం. వెనకాల పాడే. ఆగండి గురువు గారు. ఓం భీం రాయ్ క్రీం. ఇక్కడ రాయ్, బాగా రాయ్. మరి నీకు మంత్రాలే రావు కదరా, మొన్న రోడ్డు మీద ఉండి రాబాలిక రాబాలిక అంటే అమ్మాయి వచ్చిందట. ఎలా? ఏం లేదు గురు గారు, ఒక అమ్మాయి ఆడ నిలబడింది, నేను ఇలా చేతిలో 5,000 లోటు పట్టుకున్నా, రాబాలిక రాబాలిక అంటే వచ్చి తీసుకొని పోయింది. గురువు గారు వర్తు వర్మ వర్తు. ఏ నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మంత్రం అయితే వేయండి ఫస్ట్. సరే ఏటి గేర్ లేస్తున్నారా? ఏటి ఎన్నో గేరు ఎన్నో గేరు. ఓం భీం క్రీం పట్టా. గురువు గారు చూసు, ఆవాహనలోకి వచ్చారు, ఇప్పుడు వాళ్ళ చేతిలో వాళ్ళే చంపేస్తాం చూడండి. చంపేయండి. ఓం భీం క్రీం. అక్కడ ఉన్న నిమ్మకాయలు నా చేతిలో పెట్టండి, అక్కడ ఉన్న కొబ్బరికాయలు తీసుకొచ్చి పెట్టండి, అక్కడ ఉన్న కత్తులు తీసుకొని పెట్టండి. ఇన్నిసార్లు చెప్తా వెంట దొంగ సచిన. ఇప్పుడు మీ పేకల మీద మీరే పెట్టుకుని నరికి చంపేసుకోండి, చంపేసుకోండి. గురువు గారు వాళ్ళని నరకండి, వీళ్ళు మనల్ని నరుకుతారు. అదే అర్థం కావట్లేదు. ఏంటి మేము దేవకంజనం అనుకుంటున్నారా? మేము దేవకంజనం కాదు, మీకులాగే మేము కూడా పిశాచులు మంతగత్తులు. ఇంకేం చూస్తున్నారు? షాకిని డాకిని మీకు వేయలేను నేను బిగిని. కార్తీక్ టోటలీ ఎంటర్టైనింగ్ ప్యాకేజ్, గుడ్, వెరీ గుడ్. కృష్ణ భగవాన్ సార్. కార్తీక్ బాగా చేశారు, ఆల్ ది బెస్ట్. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.